నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ లో కోట్లాది రూపాయల కుంభకోణం జరగడంతో అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ఉద్యమానికి, తిరుగుబాటు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడిగా కొనసాగుతున్న అంబటి సునీల్ కుమార్, ట్రెజరర్ గా ఉన్న భాస్కర్ రావు ఇద్దరు ఏకమై సుమారు అసోసియేషన్ సభ్యుల నుండి వసూలు చేసిన సుమారు 24 లక్షల రూపాయల పైగా ఫండ్స్ ను స్వాగత చేశారు. ఇది కాక సభ్యులెవరికీ తెలియకుండా నూతన కమిటీని ప్రకటించుకున్నారు. దీంతో మిగిలిన సభ్యులంతా ఏకమై ఇండస్ట్రియల్ కారిడార్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అసోసియేషన్ కు ప్రభుత్వం 60 ఎకరాల భూమిని వర్క్ షాపులు నిర్వహించే సభ్యులకు బావిలాల వద్ద ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని అతి త్వరలో సభ్యులకు మంజూరు చేద్దామనుకున్న సమయంలో అసోసియేషన్ నాయకులు అంబటి సునీల్, భాస్కర్ రావులు ఆ భూమికి కేకేబీ సంస్థ పేరిట ఇతర ఇండస్ట్రియల్ ఏరియాల్లో వాళ్లకు అమ్ముకుంటూ సుమారు 15 కోట్లు అక్రమంగా అమ్ముకొని ఆర్జించారని, దీంతో పాటు యూనియన్ సభ్యుల వద్ద సభ్యత్వం పేరిట 1500 చొప్పున సభ్యత్వ రుసుము స్వాహా చేశారని వారు ఆరోపించారు. ఇది కాకుండా నూతనంగా 2 రోజుల క్రితం కొంతమంది సభ్యులతో అంబటి సునీల్ కుమార్ తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నట్లు సభ్యులందరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పత్రికల్లో ప్రకటించుకున్నారని అన్నారు. డెవలప్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకుని రేటు డిసైడ్ చేస్తారు. రేటు డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చే రేట్ ప్రకారంగా మనం 10% 15% కట్టమంటారు. ఫస్ట్ మనకు అలాట్ అయిపోతుంది. అది మనం గవర్నమెంట్ కు డైరెక్ట్ డీడీ ఇస్తాం. మన కంపెనీకి వెళ్ళిస్తాం. కంపెనీకి వెళ్ళి మనం డీడీ ఇస్తే మన పేరు మీద అలాట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రెసిడెంట్, ట్రెజరర్ అండ్ అదర్స్ చేస్తున్న పని ఏంటంటే, వీళ్ళు ఇక్కడ దక్కకుండా దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు తీసుకున్నారు. 200 మందితోన 10 నుంచి 15 కోట్ల వరకు. దీన్ని మేము తెలిసి 10 రోజుల నుంచి ఎమ్మడబడుతుంటే ఆఖరికి ఏమి చేసిండు ప్రెసిడెంట్ అంటే, ఇది జనరల్ సెక్రటరీ ఇట్లా ఎమ్మడబడుతున్నాడు, జనరల్ సెక్రటరీని ఎట్లా అడ్డు తొలగించుకోవాలి అని ఏం చేసిండంటే, దీంట్లో ఉన్నది 3000 మంది. మనం ఒక సొసైటీ స్థాపించుకున్నప్పుడు బైలాస్ ఉంటుంది, దాన్ని ఒక డిజాల్వ్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి అందరూ సంతకాలు పెట్టి, జనరల్ సెక్రటరీ కానీ అందరూ సంతకాలు పెట్టి డిజాల్వ్ చేసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేయాలి. మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ఈసీ మెంబర్స్ని ఎన్నుకొని, ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసి కొత్త బాడీని ఎన్నుకొని మళ్ళీ ఇది తీసుకుపోయి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేయాలి. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కానీ అన్ని చేంజ్ అవుతాయి. ఇది రూలు. ప్రెసిడెంట్ మళ్ళీ ఈ రూల్ తెలుసా తెలియదో, మళ్ళీ ప్రెసిడెంట్ మోసం చేయాలనుకున్నాడు పబ్లిక్, ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ. ఈ లేకుండా నిన్న ఒక సాయిబాబా టెంపుల్ సాయినగర్ ఇక్కడ మా ఏరియాలో పెట్టకుండా సాయిబాబా నగర్ టెంపుల్లో మీటింగ్ పెట్టుకుని 20 మందితో జై కొట్టించుకొని, శాలలు కప్పుకొని, పేపర్కి యాడ్ ఇచ్చుకొని నేను కొత్త బాడీని అని షో పుట్ అప్ చేసిండు. ఈ రాయబారాలా, ఈ రాయబారాలు అనేది నాకు తెలియకుండా దాదాపు ఒక 1 ఇయర్ క్రితం ఈ కేకేబీ సమాసం ఒప్పించి నాకు తెలియకుండా రాయబారం చేశాడు. అంటే నాకు తెలిసి కూడా దాదాపు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆయన కమిటీ ఎంచుకున్న నాకు తెలిసి, ఈయన ఓపెన్ చేసినాక 2 మంత్స్ నాకు తెలిసింది. అక్కడ నుంచి స్పందిస్తూనే ఉన్నా, స్పందిస్తుంటే ఆఖరికి ఏంటంటే దాట వేసుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది, లాస్ట్ గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 60 ఎకరాల ల్యాండ్ మా బాలనగర్ కు దక్కకుండా చేయాలని చూసిండు. ఇప్పుడు నేను మా సభ్యుల తరఫుకి వెళ్ళి మా సభ్యుల మద్దతు నుంచి ఇప్పుడు మేము ముందుకొచ్చి, మీడియా సోదరుల ముందుకొచ్చి మేము వినిపించుకుంటాం. మా డిమాండ్ ఏంటంటే, ఈయన ఏదైతే 10 నుంచి 15 కోట్లు వసూలు చేసిండో, ఇది మా బిఎంఎస్ఐ కి సంబంధం లేదు. ఇచ్చిన వాళ్ళు ఇదే ప్రెసిడెంట్, ఇదే ట్రెజరర్ కు లీగల్ యాక్షన్ గా మేము లీగల్ గా పోతున్నాము. ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్లకు ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ అని అడగాలి. మా బిఎంఎస్ కానీ మా బిఎంఎస్ మెంబర్స్ కానీ మా సొసైటీలో ఉన్న ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద చట్ట ప్రకారంగా మీడియా సోదరులకు తెలియదంటే, దీన్ని తెలియపరిచి అందరికి చట్ట ప్రకారంగా ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకోవాలి. కేసు పెడుతున్నాం, అంటే నిన్న జరిగింది మండే రోజు. కరిగే పైసలు 1500 రూపాయలు దియో సబ్ జోన్ మిల్కే 4 సార్లు ఉస్కే బాద్ కోయి రిప్లై నీ హమారా ఏకీ డిమాండ్ హై
यहाँ जितने भी छोटे स्मॉल इंडस्ट्रीज है उनको उनका हक मिलना चाहिए, उनकी जमीन मिलना चाहिए, उन इंडस्ट्रीज बंद करना चाहिए। यहाँ किराया दे दे के हम लोग परेशान है, ओनर हर टाइम 10 तारीख को आके किराया दे बोल के बोलता। इंडस्ट्रीज की ऐसी हालत है, कोई गवर्नमेंट भी हेल्प नहीं कर रही, कोई रिस्पॉन्सिबल नहीं है, खाली उन्हें लेबर का तनख्वाह देना, शेड का किराया, करंट का बिल वही देना, उन्हें घर को कुछ भी नहीं लेके जाना, उल्टा इंटरेस्ट से लेके आके पैसा देना, वो हिसाब से इंडस्ट्रीज हम लोग रन कर रहे हैं। अभी गवर्नमेंट हेल्प करी ना आप लोगों को जमीन देके? अभी करने वाली है, वो करने वाली है, मगर अभी हमारे को हैंड ओवर इसने वो हमारे को मिला भी नहीं, खाली हम सुने कि इतना क्या हमारे को जमीन मिलने वाला है, मगर वो कहाँ जाने वाला है नहीं मालूम। जो हकदार है उसको नहीं मिलता, जो अब नहीं बोलना चाहिए, जो हकदार नहीं है उसको मिलता, उसको ऑलरेडी इंडस्ट्री जाती है 1000 गज का, फिर भी उन्हें वहाँ पे चले जाता है नाम लिखाने के लिए, मेरे को भी 1000 गज होना है। जो किराए में बैठा हुआ है उन्हें नहीं आता। जो वायदा करे वो वायदा उन्होंने तोड़ दिए स्मॉल इंडस्ट्री से हमारे, वो वायदे के लिए आप हमारे सीएम साहब को जो है इस ये मसले में जो हमारे जो हमारे जो जो भी अभी जो नई जो बॉडी बनेंगी उसके लिए हमारे को बालनगर में बहुत परेशानी है, करंट का ऑन दो, रेंट्स का ऑन दो, हमारे के कोई दाखने का कोई फैसिलिटी नहीं है, मार लगे तो हमने क्या जाके सबको बोला मैं 1500 रुपये तो होता, हर दुकान वाले लाके 1500 रुपये दिए, अरे हमारे पूछ रहे 1500 वालों को आने भी नहीं दे रहे। हमारे पाशा भाई आए वहाँ पर मीटिंग पर, ऐसी नॉर्मल मीटिंग कर रहे थे, నువ్వు మీటింగ్ నువ్వు కమిటీ మెంబర్ కాదు నువ్వు హెల్ప్ అవ్వలేదు, మా పాషాపై ఎలా కొట్టేసినారు అందరు చూసినారు, అది అరే ఆయన 1500 కట్టినారు అందుకే ఆ రోజు వచ్చినాడు ఆయన, లేకపోతే ఎందుకు వస్తాడు ఆయన, అది 1500 తీసుకొని మా కమిటీ బనాయ్ అప్ చే 50,000 1,00,000 2,00,000 లోన్స్ లే లియే హమారు కొద్దిపోయినాయి అసలు రెస్పాన్స్ నేను తెలియదు।